मेलकोल रामुडु संस्कारवंतुडु एंदुकंटे तल्ली कौसल्य तंडी दशरथुडु मरी उत्तमुलु पुण्य दंपतुलु काबट्टि रामुडु पुट्टाडु काबट्टि विश्वामित्रुडु वशिष्ठुडु बोध चेशारु కనుక తల్లిదండ్రి తూర్పు అటు పడమర ఉంటే అటువంటి సంతానం మాకు తీసుకొచ్చి బాగు చేయండి అంటే మేము కూడా ఏం చేయాలి. కాబట్టి పునాదులు సరిగ్గా ఉండి గోడలు సరిగ్గా ఉంటే పైన అది డాబా వేయగలుగుతాం. పునాదే లేకపోతే గోడలు లేకపోతే డాబా ఎలా నిలుస్తుంది? కాబట్టి గురువులు గొప్పవాళ్లే, కానీ మొదలు తల్లి పునాది వేస్తేనే ఏ గురువు అయినా తీర్చిదిద్దుతాడు. ఆ తల్లే పునాది లేదనుకోండి. అందుకోసమే ఏం చెప్పారంటే మాతృదేవ భవ ఫస్ట్ క్లాస్ అని చెప్పారు, లేడీస్ ఫస్ట్. ఇంకా మన తెలంగాణలోనైతే ఇక మరీ విపరీతం అయిపోయింది. వేదం చెప్పింది ఎలాగో మహిళలు గొప్పవాళ్ళు వాళ్ళని సన్మానించండి, కానీ మా వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా అతి అయిపోయింది అనమాట. ఆడబిడ్డ అంటే ఇంటి కూతురికి తల్లిదండ్రి మొక్కుతారట కొన్ని ప్రాంతాలు. కూతురు పెళ్ళయి అత్తగారింటికి వస్తే తల్లి పోయేటప్పుడు తల్లిదండ్రి కూతురికి అల్లుడికి మొక్కుతారు, కాళ్ళు మొక్కుతారు. నేను కొన్ని చోట్ల చూశాను, అది మీ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు. ఆ దురాచారం అమ్మ ఆచారం కాదు, గుర్తుపెట్టుకోండి. తల్లి తండ్రి దేవతలు, కూతురు అల్లుడు దేవత అని ఏదైతే శాస్త్రాలు చెప్పడం లేదు. తల్లిదండ్రికి అందరు మొక్కాలి, అల్లుడు కూడా మొక్కాలి. అత్తమామలు అల్లుడికి మొక్కవద్దు, పాపము నేరము ద్రోహం కూడా. ఎందుకంటే 25 ఏళ్ళు అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదువులు కూడా చెప్పిస్తున్నారు. ఇప్పుడు లక్షలు పోసి అప్ప చెబితే నీకు అని కొంగు పట్టుకొని మరి తిరగాల, అల్లుడు వస్తే ఎందుకు మర్యాద చేయాలని ఎక్కడ చెప్పట్లేదమ్మా. కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు, ధర్మశాస్త్రాలు. అందువల్ల అధర్మం అనేది సమాజంలో కొనసాగుతుంది. అమ్మాయిని పెంచి పెద్ద చేసి పూర్తిగా నీ కుటుంబానికి అప్ప చెప్పినందుకు నువ్వు రుణపడి ఉండాలి, నువ్వు విధేయుడుగా ఉండాలి, నువ్వు సేవకుడిగా ఉండాలి. ఇంత మంచి అమ్మాయిని మాకు ఇచ్చి మా కులాన్ని మా వంశాన్ని నిలబెట్టారు అని అత్తమామ కాళ్ళు పోయినప్పుడల్లా నువ్వు మొక్కు. వాళ్ళు ఎందుకు మొక్కుతారు? దానం చేసింది వాళ్ళు, తీసుకున్నది నువ్వు. నీ వల్ల వాళ్ళకేం వచ్చింది, వాళ్ళకేం ఒరిగింది? కాబట్టి ఇవన్నీ ధర్మ గ్రంథాలు చదవకపోవడము, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అధర్మం రాజ్యం వెళుతుంది. కనుక కూతురు అల్లుడికి ఎప్పుడు మొక్కకండి అమ్మ, వాళ్ళు మీకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది ధర్మ విరుద్ధం అన్నమాట. తర్వాత ఈ పెళ్లిళ్ళల్లో కూడా చూస్తాం మనం, అల్లుడికి కాళ్ళు కడిగి కన్నాదానం. ఇక వాడు ఓ వింత ఫీల్ అయిపోతాడంటే నేనే మహారాజు, నా అంత గొప్ప లేడు. ఇక వచ్చినప్పుడల్లా అత్తను కాల్చుకు తినడం, మామను కాల్చుకు, భావమర్థులు అంటే సర్వెంట్స్, ఓ ఇట్రా చెప్పినట్టు వింటలేడు వీడు. ఏమనుకుంటున్నావు, పుట్టింటి వాళ్ళు నీ అమ్మాయి పుట్టింటి వాళ్ళు అంటే నీ సేవకులు అనుకుంటున్నావా? అటువంటిది నేర్పించారు. కనుక ఇవన్నీ నీచమైనటువంటి అలవాట్లు పద్ధతులు నేర్పడం వల్ల కుటుంబాలే కూలిపోతున్నాయి. నీకు వాళ్ళ కుటుంబంతో సంబంధమే లేదు. పెళ్ళయింది అమ్మాయిని తీసుకుపోయావంటే అమ్మాయి ఇంటి పేరు మారిపోయింది, ఊరు మారిపోయింది, గోత్రం మారిపోయింది, అన్ని మారిపోయింది. ఆమెతో వాళ్ళకి ఏముంది, వచ్చింది ఏముంది అసలు? ఇంకా వచ్చినప్పుడల్లా మర్యాదలు చేయాలా, కట్నాలు పెట్టాలా, మొదటి కాన్పు చేయాలా? మరి ఎందుకు చేయాలి మొదటి కాన్పు? నీ గోత్రం కాదు, నీ ఇంటి పేరు లేదు, నీ ఊరు కాదు, ఎందుకు చేస్తున్నావు అంటే తెలివి తక్కువతనం. పురోహితులు ఎవరు చెప్పడం లేదు, ధర్మం చెప్పడం లేదు, కాబట్టి ఆ అన్యాయం అనేది కొనసాగుతుంది. పుట్టింటో వచ్చి కాన్పు చేసుకుంటే లాభం పొందేది ఎవరు? అల్లుడు. అంటే వాళ్ళ పరివారం, వాళ్ళ వంశానికి లాభం అయితే మీరు ఎవరు సేవకులా మీరు? కాబట్టి ఈ ధర్మ విరుద్ధమైనటువంటి పనులు జరగడం వల్లనే కుటుంబ జీవితం అనేది అశాంతిమయమైపోయింది. ఆడపిల్లని కనాలంటే అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఒకసారి పెళ్ళయిందంటే ఇక కుదరదు, మళ్ళీ మొదటి కానుక చేయాలి, రెండో కానుకు కూడా కొంతమంది చోట్ల ఉందట. మళ్ళీ కానుకలు పండగలప్పుడల్లా స్పెషల్గా పిలవాలట, బట్టలు పెట్టాలి. ప్రేమతో పెట్టుకోవడం వేరు, వీలును బట్టి పెట్టడం వేరు, మర్యాద చేయడం వేరు. తప్పనిసరి తద్దినం అంటే ఏమిటిది? దోపిడీ అన్నమాట, హింస. వాళ్ళు ప్రేమతో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇస్తే ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు. అని తప్పకుండా పిలవాలి, చెయ్యాలి, అల్లుడికి భయపడాలి అనేది చాలా నీచమైన ఒక సైకో లక్షణాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులను కళ్ళకు అద్దుకోండి. అటువంటి అమ్మాయిని పూర్తిగా వాళ్ళ ఆశ వదులుకున్నట్టే కదా అత్తగారికి ఇంటికి పంపిస్తే ఏమైనా ఉందా అమ్మ ఆశ? తల్లిదండ్రి చచ్చిపోతే కూడా ఆమెకు ముట్టు లేదు, అంటు లేదు. అంటే ఎంత విడిపోయినట్టు ఏమో ఉందా?
తల్లిదండ్రులు నేను చచ్చిపోతే అత్త ఇంట్లోనే అంటుముట్టు పాటిస్తుందా? అంటే అంత విడిపోయినటువంటి అంత పూర్తిగా త్యాగం చేసిన ఆ తల్లిదండ్రులకి ఏం వినిపిస్తున్నారు? అంటే చెప్పడం లేదు. పురోహితులు పూజారులు చెబితే ఎవరైనా తెలుసుకుంటారు. తెలిసి చేయడం లేదు, సామాన్యుల తప్పు కాదు. పురోహితులు దద్దోజనం పులిహోర లడ్డూలు గారెలు బూరెలు తప్ప చెప్పవలసిన జ్ఞానం చెప్పడం లేదు ఎవ్వరు కూడా. కేవలం హరికథలు చెప్పుకోవడం, బుర్రకథలు చెప్పుకోవడం, బతకడం అది కాదు. సమాజంలో మార్పు రావాలి, కుటుంబంలో మార్పు రావాలి, వ్యక్తిలో మార్పు రావాలి. రాముడు సీత జీవితమే ఉదాహరణ మనకు. వెక్కడ తాకేందుకు సీతమ్మను రాముడికి అప్పచెప్పాడు జనకుడు. మళ్ళీ ఎప్పుడైనా సీతమ్మ పుట్టింటికి పోయింది, ఆమె కానుకలు చేశారు, పండుగలకు పిలిచారు, ఏమన్నా ఎక్కడైనా ఉందా రామాయణం? ఒకసారి వెళ్ళిందంటే ఇంకా వెళ్ళిందంతే. కాబట్టి మనము శాస్త్రాలు చదవడం లేదు, చదివిన వాళ్ళు కూడా స్వార్థంతో చెప్పడం లేదు. అందుకని అధర్మం అనేది కొనసాగుతుంది, దానివల్ల అశాంతి అసంతృప్తి సుఖశాంతులు ఉండవు. కాబట్టి ధర్మాన్ని పాటిస్తే సుఖశాంతులు. కాబట్టి ఇవన్నీ కూడా అధర్మం కిందకే వస్తాయి. కాబట్టి ఆడపిల్లలు ధైర్యంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి. అటువంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకోండి అమ్మా, ఎవడు పడితే వాడు అడ్డమైన వాళ్ళని చేసుకోకండి. మీరు ఇప్పటికీ ఆడపిల్లల జనాభా తగ్గిపోయింది. తాగుబోతులు, తిరుగుబోతులు, జూదర్లు, తిండిపోతులు, పని దొంగలు, సోమరిపోతులు, ఇటువంటి వాళ్ళు చక్కగా ట్రైనింగ్ అయి ఉంటారు. వాళ్ళు వాళ్ళు ట్రాప్ చేసి ఎట్లా బుట్టలా వేయాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. పాపం కష్టపడి పనిచేసే మగవాళ్ళని ఎవడు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎంతోమంది రైతులు ఉన్నారు, రైతులకు పెళ్లి కావడం లేదు. ఎందుకంటే వాడు ఏం ఉద్యోగం చేయడు, వ్యాపారంలో కూడా పెళ్లి కావట్లేదు, జాబ్ కావాలి అంతే. అది జాబ్ వాడు క్రియేట్ చేస్తాడు, జాబ్ చేస్తున్నాడు, సర్టిఫికెట్ ఏదో